సినీ పరిశ్రమలోని వారికి క్రమశిక్షణ సమయ పాలన ఖచ్చితంగా ఉండి తీరాలి ఈ రెండు లేకనే చాలామంది టాలెంట్ ఉండి కూడా సినీ రంగంలో రాణించలేకపోయారు అయితే ఈ రెండు విషయాల్లోనూ అన్నగారు ఎన్టీఆర్ అందరికీ ఓ రోల్ మోడల్ లాంటివారు దీనికి సరిగ్గా సరిపోయే ఒక సంఘటన పంతొమ్మిది వందల జరిగింది ఆ ఏడాది ఎన్టీఆర్ తన ఇమేజ్ కు భిన్నంగా బరిమంతుల సినిమాలో నటించారు అందులో వృద్ధుడైన ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్గా నటించారు దీనికి పీసీ రెడ్డి దర్శకులు ఒకరోజు పొద్దున్నే షూటింగ్కి వెళ్తూ ఎన్టీఆర్ డైరెక్టర్తో రెడ్డి గారు ఈరోజు నేను కాస్తంత తొందరగా భోజనానికి వెళ్తాను మా అమ్మాయికి డైమండ్ రింగ్ కొనాలి ఆమె జాతకరీత్యా మధ్యాహ్నం పన్నెండున్నరకి కొనాలి మీరు అనుమతిస్తే నేను పన్నెండు గంటలకు వెళ్ళి మళ్ళీ మూడు గంటలకు తిరిగి వస్తానని చెప్పారట అసలు ఎన్టీఆర్ తలుచుకుంటే ఎవరిని అనుమతి అడగనక్కర్లేదు కానీ ఒక దర్శకుడికి గౌరవం ఇచ్చి ఆయన అనుమతి తీసుకోవడంలోనే ఆయన క్రమశిక్షణ ఏ పాడిదో అర్థమవుతుంది అలా అడిగినందుకు దర్శకుడు పిసి రెడ్డి చాలా ఆశ్చర్యపోయారట ఎందుకంటే అప్పుడే ఆయన దర్శకుడుగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు ఆయనకన్నా వయసులో పిసి రెడ్డి చాలా చిన్నవాడు ఇప్పటికీ ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు పీసీ రెడ్డి